గవర్నమెంట్ స్కీమ్ లేబర్ కార్డు ద్వారా వచ్చాయి. ఎలక్ట్రికల్ ట్రేడ్ యూనియన్ ద్వారా లేబర్ కార్డు ద్వారా నాకు 20,000 వచ్చాయి. నా పేరు రమాకాంత్. ఉండేది రహమత్ నగర్. మన మిత్రుడు రమాకాంత్ గారు సీనియర్ ఎలక్ట్రీషియన్ రహమత్ నగర్ లో ఉంటారు. వారికి యూనియన్ ద్వారా యూనియన్ కార్డు ఇవ్వడం జరిగింది, లేబర్ కార్డు ఇప్పించడం జరిగింది. ఈ మధ్యనే వారి పాపకి మ్యారేజ్ అవుతే మనం యూనియన్ ద్వారా వారిని పిలిచి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ పెట్టించి అప్లికేషన్ ఫామ్ మనం ఇన్నోన్న ఆఫీసులనే ఫిల్అప్ చేసి అన్నం తీసుకెళ్ళి లేబర్ ఆఫీస్లో అప్లికేషన్ అన్న ద్వారా సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసి ఇంటికాడ కూర్చోవాలి. ఆయన అధికారులు ఏమట్టి 4-5 సార్లు ప్రతి నెలకు ఒకసారి వారు ఇంట్రెస్ట్ పెట్టి నా దగ్గరకు వచ్చి వారు తిరిగారు ఆఫీస్కి, ప్లస్ నన్ను కూడా అన్న అధికారులు కొంత రెస్పాండ్ కావట్లేదు, మీరు కూడా చెప్పండి అంటే నేను కూడా అన్నతో వెళ్ళి వారితో మాట్లాడేసి ఇప్పించడం జరిగింది. అయితే ఏదైనా అప్లై చేయగానే ఏమిటో కాదు, 1-4 సార్లు ప్రయత్నం చేయాలి. వారు అప్లై చేసిన తర్వాత ఆ బెనిఫిట్ రావడానికి 6 నెలలు పట్టింది. సో కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా ఎలక్ట్రిక్ యూనియన్లో సభ్యులుగా పేరు నమోదు చేసుకోండి. తప్పకుండా లేబర్ ఆఫీసులో మనం పేరు నమోదు చేసుకుందాము. సంక్షేమ నిధి ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ బెనిఫిట్స్ అని పొందాం. మనకి 110 రూపాయలు కట్టి 2 ఫొటోసు, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇస్తే మనకు 5 సంవత్సరాలు 6 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. మనం కార్డు తీసుకున్న 1 ఇయర్కి మనకి పాప పుడితే ఇద్దరు పాపల వరకు 30,000 తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అదే భార్య పాప మ్యారేజ్ చేస్తే, కార్డు తీసుకొని 1 ఇయర్ అయిన తర్వాత పాప మ్యారేజ్ చేస్తే ఇద్దరు పాపల వరకు 30,000 ఇవ్వడం జరుగుతుంది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈయన ప్రోత్సాహంతో సహకారంతో రేపు భవిష్యత్తులో లేబర్